దీక్షలు సూదిరెడ్డి నరేందర్ రెడ్డి గారికి. దేశమును ప్రేమించమన్నా, మంచి అన్నది పెంచమన్నా అని గురజాడ గారు చెప్పినట్టు మంచిని పెంచడానికి దేశభక్తుల సంక్షేమ సంఘాన్ని స్థాపించి మరుగున పడిన ఎంతో మంది గొప్ప వ్యక్తుల గురించి, దేశభక్తుల గురించి, దేశ శక్తుల గురించి నవతరానికి, రేపటి తరానికి అందజేస్తున్న గొప్ప శక్తి నరేందర్ రెడ్డి సార్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఈ సందర్భంగా ఫస్ట్ రిక్వెస్ట్ చేస్తున్న ఫేస్బుక్ లో సీఎంఓ తెలంగాణ అనే దాంట్లో మనం ఈ రోజు ప్రోగ్రామ్ అప్లోడ్ చేద్దాం. అదే విధంగా మనందరం కూడా సామూహికంగా సంతకాలు పెట్టి సంతకాల సేకరణతోటి పైడి మరి వెంకట సుబ్బారావు గారి జయంతిని అధికారికంగా జరుపుకోమని చెప్పి సీఎంఓ తెలంగాణ ఆఫీస్ కి మనం అందరం కూడా పంపిస్తాం. ఇది మన ద్వారా జరిగి మన ద్వారా ఉంటే మన తెలంగాణలో మనం వేసిన ఒక అంతరంగా మనం దాన్ని భావించవచ్చు. మరి శంకరంబాడి సుందరాచార్య గాని, తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ గాని, బంకిం చంద్ర చటర్జీ గాని వీళ్ళు రాసిన గేయాలు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి పేరు ప్రతి ఒక్కరి తరతరాలుగా నాణ్యత ఉన్నది. ఇంతకుముందు సార్లు చెప్పినట్టు చాలా మందికి తెలివని పేరును వెలుగులోకి తీసుకొచ్చి ఆయన రాసిన కూడా నేను రాసింది ఈ విధంగా వచ్చిందా. రాసిన తర్వాత మొత్తం అంతా కూడా తెన్నేటి విశ్వనాథం గారికి అప్పచెప్పడం జరిగింది. విశాఖ రచయితల సంఘం వారే అప్పటి రాజాగారైన మంత్రి విద్యాశాఖ మంత్రి గారితో, తర్వాత అప్పటి ముఖ్యమంత్రి గారితో బెంగళూరులో ఈ విధంగా సమావేశాలను ఏర్పాటు చేసి జాతీయ స్థాయిలో దాన్ని ఆమోదింపజేసుకున్న విషయం గాని, తర్వాత పాఠ్య పుస్తకాలలో వచ్చి ప్రతిరోజు అనునిత్యం వేలాది మంది, లక్షలాది మంది, కోట్లాది మంది విద్యార్థుల చేత అనునిత్యం గానం చేయబడుతున్న, పలికించబడుతున్న ప్రతిజ్ఞ నాది అని తెలివనితనం ఉన్నదని చెప్పి జగన్మోహన్ సార్ చెప్పడం జరిగింది. అది కూడా యథార్థమైన విషయం. ఎందుకంటే కర్మయోగులు పని చేసుకుంటూనే పోతారు, దాని ఫలితం అనేది ఆటోమేటిక్ గా ఇప్పుడు కాకుండా కొద్ది రోజులకి మనకు వస్తూ ఉంటది. మరి ఇలాంటి సత్కర్మను, సత్కర్మ పూనుకున్న గొప్ప కార్మికులను గుర్తించి, కర్మయోగులు అందాం, కార్మికులను గుర్తించి పరిచయం చేసిన వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ వారి గురించి నేను వారు రాసిన ప్రతిజ్ఞలోని మాటలను తీసుకుంటూ ఒక చిన్న వచన కవిత మీకు వినిపించదలుచుకున్నాను. దీనికంటే ముందు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాం. దేశభక్తి అని అనగానే మనకు ముఖ్యంగా వీరు చైనా నుంచి ప్రేరణ పొంది ఈ ప్రతిజ్ఞను మనకు అందించారని ఆయన గూగుల్లో మనం చూస్తే తెలుస్తుంది. కానీ నిజంగా దేశభక్తి అంటే జపాన్ నుంచి వచ్చిందని నేనే ఒక సందర్భంలో ఒక మీటింగ్ లో వినడం జరిగింది. జపాన్ వాళ్ళలాగా ఎక్కువగా ఆ షిన్డెన్ షిన్గన్ అనే మతాలు బౌద్ధ శాఖకు సంబంధించి ఉంటాయి. మీ భగవంతుడు ఎవరు అంటే బౌద్ధ మతం ఎవరు అంటే గౌతమ్ బుద్ధుడు అని చెప్తారు. ఓకే, మీకు దేశం అంటే ఇష్టమా, గౌతమ్ బుద్ధుడు ఇష్టమా అని అడిగినప్పుడు గౌతమ్ బుద్ధుని కంటే, భగవంతుడైన గౌతమ్ బుద్ధుని కంటే దేశమే మాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే గౌతమ్ బుద్ధుడు ఏదైనా అపకారం మాకు చేస్తే చెప్పాను, ఆ గౌతమ్ బుద్ధుని ఎదిరించడానికి కూడా మేము ముందుంటామని అంటారు. అంటే దేశభక్తి దేవుడి కంటే ఎక్కువ అని వారు ఎన్నో సందర్భాల్లో చేసి నిరూపించిన వ్యక్తులు. మరి మన లోపల కూడా భారతదేశంలో లుప్తమైన విషయం, కనబడని విషయం, అంతరించిపోతున్న విషయం ఏంటంటే దేశభక్తిని. ప్రతిజ్ఞ ఒక పాఠశాలలో, కళాశాలలో అయితే లేదు, పాఠశాల లోపల ఉండదు, ప్రతి ప్రభుత్వ కార్యాల లోపల కూడా ఉండాలని చెప్పి నేను వాంఛిస్తున్నాను. ఎందుకంటే ప్రతి రోజు మన ప్రతిజ్ఞ చదివినప్పుడు నా దేశం అంటే నాకు ఇంత గొప్ప కారణం, నా దేశం యొక్క గర్వ కారణం ఏ విధంగా ఉంది, దేశం యొక్క కీర్తి, ప్రతిష్ట, యశస్వి ఏ విధంగా ఉంది అనేది తెలుస్తుంది. ఎందుకంటే రామరావణ యుద్ధం జరిగిన తర్వాత విభీషణుడు రాముని అడుగుతాడు, రామ స్వర్ణ లంక నీదే కదా, మొత్తం ఈ లంకను అంతా జయించినావు, చాలా బాగుంటుంది, అందంగా ఉంటుంది, లంకలు ఇక్కడ ఉండిపో అంటే అప్పుడు రాముడు అంటాడు, జననీ జన్మ భూమి చ స్వర్గాదపి గరియసి, నాకు నా మాతృదేశం, మాతృ తల్లి, నా స్థలం నాకు ఇష్టం, ఎంత అందమైన లంక అయినా కూడా నా అయోధ్య నాకే ఇష్టం అని చెప్పి అక్కడ ఉండకుండా వచ్చేసాడు. కాబట్టి మనకు మన భారతదేశం అంటే ఇష్టం. భారతదేశం వేదాలను ప్రభవించి ప్రపంచానికి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని అందించిన దేశం. కానీ ఇప్పుడు ఏ విధమైన కుణాలు వెళ్ళిపోతుందో మనకు తెలుసు. దానికి అంతటి కూడా కారణం ఒకే ఒకటి, అదే ఏంటంటే దేశభక్తి అనేది లోపించడం. ఇప్పుడు సార్ చెప్పినట్టు అవినీతి లేదు లేదు, అవినీతి అంటే అవినీతి చాలా తాండవిస్తున్నది. కారణం ఏంటంటే దేశభక్తి లేకపోవడం. ప్రతి ఒక్కరు దేశభక్తి ఉంటే బాగుంటుంది, మరి ఆ దేశభక్తిని పెంపొందించే స్థాయిలో ఈ కార్యక్రమం ఉంటుందని చెప్పి నేను వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ, పైడి మరి వెంకట సుబ్బారావు గారు, నా కవిత శీర్షిక ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి. ప్రతిజ్ఞ పదశిల్పి పైడిమర్రి. భారతదేశం నా మాతృభూమంటూ, భారతీయులు నా సహోదరులంటూ, భారతదేశం నా మాతృభూమంటూ, భారతీయులు నా సహోదరులంటూ, ప్రతిజ్ఞ రాసిన బహుభాషా కోవిదుడు, ప్రమాణత చూపిన విజ్ఞాన విశారదుడు,
ప్రతిజ్ఞ రాసిన బహుభాషా కోవిదుడు, ప్రమాణత చూపిన విజ్ఞాన విశారదుడు, ప్రభుత్వ ఉద్యోగిగా ప్రత్యేకతను నిలుపుకొని ప్రతిభను చాటడానికి ప్రాంతం అడ్డు కాదని, ప్రభుత్వ ఉద్యోగిగా ప్రత్యేకతను నిలుపుకొని ప్రతిభను చాటడానికి ప్రాంతం అడ్డు కాదని సంప్రదాయ భారతీయ జీవన శైలిని ప్రతిబింబించిన సులేఖకుడు ఇతడని, జాతీయ స్థాయిలో గుర్తింపు నొందిన జాతి ఐక్యతా రావమును ఆలపించిన దేశభక్తి సచేతనను తరతరాలకు అందించిన, దేశమాత ప్రతిష్టతను ఇన్మడింపజేసిన అస్సలు సిసలైన దేశభక్తుడు పస కలిగిన మన జాతి సత్తముడు తల్లిదండ్రులు గురువులు పెద్దలు గౌరవనీయులని వారసత్వ సంపదే మన గర్వ కారణమని, అందరి శ్రేయోభివృద్ధులే ఆనందానికి మూలమని, అందరికీ భరత జాతి ఆదర్శమని నొక్కి వక్కానించిన చక్కనోడు దిక్కులు పిక్కటిల్లు ఐక్య భావన సృజనుడు పైడి మర్రి వంశానికి లబ్ధ ప్రతిష్ట మూట కట్టినోడు, తెలుగు వారికి ఆ సేతు హిమాచల సత్కీర్తిని తెచ్చినోడు ఆ చంద్ర తారార్థం నిలిచే రచనల కార్యవర్తనుడు వెంకట సుబ్బరాయ కవీంద్ర దేహో, తెలంగాణ విజ్ఞాన శిఖరమా దేహో.